కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కి గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనే ప్రతి ఆస్పిరెంట్కి ఉండవలసిన ముఖ్యమైన క్వాలిటీస్ ఏంటి ఏ క్వాలిటీస్ ఉంటే మనకు జాబ్ వస్తుంది అన్న వే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ లక్షణాలు ఈ క్వాలిటీస్ అనేది మీలో ఉన్నాయా లేదా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారు ఇప్పుడు చెప్పబోయే పది ముఖ్యమైన లక్షణాలు ప్రతి ఆస్పిరెంట్కి ఖచ్చితంగా ఉండాలి ఏ ఒక్క క్వాలిటీ మిస్ అయినా కూడా జాబ్ రాదు ఈ క్వాలిటీ మీలో ఉన్నాయా లేదా తెలుసుకోండి ఫస్ట్ క్వాలిటీ ఏదో చూద్దాం ఫస్ట్ క్వాలిటీ బలమైన కోరిక ఉండాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కి ఒక బలమైన కోరిక అనేది ఉన్నట్లయితేనే ఇతను జాబ్ కొట్టగలడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇటువంటి బలమైన కోరిక ఉందా ఖచ్చితంగా నువ్వు జాబ్ కొడతావు అంటే నేను జాబ్ కొట్టాలి నేను జాబ్ కొట్టాలి జాబ్ కొట్టాలి జాబ్ కొట్టడానికి నేను ఏమి చేయాలో ప్రతిదీ నేను చేస్తాను కాబట్టి నా లక్ష్యము జాబ్ కొట్టడమే ఎవరికైతే ఇటువంటి బలమైన కోరిక ఉంటుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి జాబ్ కొట్టడానికి సూటబుల్ పర్సన్ అని చెప్పవచ్చు ఈ ఫస్ట్ క్వాలిటీ గురించి ఒక కథ ద్వారా నేను వివరిస్తాను ఆ కథలో సారాంశాన్ని గమనించి ఈ క్వాలిటీ అనేది మీలో ఉందా లేదా మీరు గమనించండి ఒక ఊరిలో ఇద్దరు కవల పిల్లలు ఉండేవారు వీరికి ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళ ఇరువురి అమ్మా నాన్న చనిపోతారు తర్వాత ఈ ఇద్దరు కవల పిల్లలు బంధువుల దగ్గర విడివిడిగా పెరుగుతారు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పిల్లల్లో ఒకడు పోలీసుగాను రెండో వాడు దొంగగాను మారుతారు ఈ దొంగని ఈ పోలీసు ఒకరోజు బంధిస్తాడు అక్కడున్న మీడియా వాళ్ళు అక్కడికి వచ్చి అడుగుతారు ఈ దొంగని నువ్వు దొంగగా మారావు కదా ఎందుకు దొంగగా మారావు నీకున్న పరిస్థితులు ఏంటి అని దొంగను ఆ మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆ దొంగ ఏం చెప్తాడు అంటే నేను పేదరికంలో ఉండడం వల్ల నేను దొంగగా మారాను కాబట్టి ఈ పేదరికం అనేది నన్ను దొంగగా మార్చింది అని ఆ దొంగ చెప్తాడు అదే మీడియా వాళ్ళు పోలీస్ దగ్గరికి వచ్చి నువ్వు పోలీస్ అయ్యావు కదా ఒక గొప్ప పోలీస్ మ్యాన్ అయ్యావు కాబట్టి నీకున్న పరిస్థితులు ఏంటి ఎలా పోలీస్ అయ్యావు అని ఆ మీడియా వాళ్ళు పోలీసుని క్వశ్చన్ వేసినప్పుడు ఆ కవలపిల్లలో పోలీసుగా మారిన వ్యక్తి ఏం చెప్తాడు అంటే నేను పేదరికంలో ఉండడం వల్ల నేను పోలీస్ అయ్యాను కాబట్టి పేదరికం అనేది నన్ను ఈ జాబ్ కొట్టడానికి ఒక బలమైన పునాదిగా మారింది అంటే పేదరికంలో నేను చాలా కష్టాలు అనుభవించాను ఈ కష్టాలు ఉండకూడదు ఎలాగైనా జాబ్ కొట్టాలి అని ఆ రోజు నేను దృఢమైన సల్ సంకల్పంతో నేను ఆ రోజు చాలా ప్రిపేర్ అయ్యాను బాగా చదివాను కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అని ఆ కౌలపిల్లలో పోలీసుగా మారిన వ్యక్తి చెప్పాడు కాబట్టి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఏం చెప్పారు అంటే పిల్లలు ఏం చెప్పారు పేదరికము అనేది ఒకటే ఒక రీజన్ అంటే దొంగగా మారడానికి పేదరికమే పోలీసుగా మారడానికి కూడా పేదరికమే కాబట్టి ఇక్కడ పేదరికం అనేది ఇంపార్టెంట్ కాదు మనము ఎటువైపు వెళ్తున్నాం ఇతను పేదరికంలో ఉండడం వల్ల దొంగ దొంగవైపు దొంగగా మారాలనుకున్నాడు ఈ పేదరికంలో ఉన్న వ్యక్తి పోలీసుగా మారిన వ్యక్తి నేను చదువుకొని పోలీస్ అవ్వాలి లేదా మంచి జాబ్లో ఉండాలి అనుకున్నాడు కాబట్టి ఈ మార్గాన్ని పెంచుకున్నాడు కాబట్టి మీరు జాబ్ కొట్టాలి అనే దృఢమైన సంకల్పంతో మీరు ఏ దారిలో నడుస్తారు అటువంటి బలమైన కోరిక మీలో ఉందా లేదా ఇప్పుడు మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి నెక్స్ట్ క్వాలిటీ నమ్మకం అవును మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి ఈ నమ్మకం అనేది లేకపోతే మనము జాబు కొట్టలేము మన మీద మనకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడు ఆ లక్ష్యం వైపు మనము పరిగెత్తాం అక్కడికి చేరుకుంటాం కూడా ఈ నమ్మకం అనేది మనలోనూ అటువైపు నడిపిస్తుంది ఈ నమ్మకం లేకపోతే మనము జాబు కొట్టడానికి సూటబుల్ కాదు ఎందుకు అంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో పోటీ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎప్పుడైతే ఈ నమ్మకం అనేది నీలో లేదో అప్పుడు నువ్వు జాబు కొట్టడానికి ఏమాత్రము సరిపోవు అని చెప్పవచ్చు ఎందుకు అంటే ఒక్క పోస్ట్కి ఐదు వందల మంది వెయ్యి మంది అంతకంటే ఎక్కువ మంది కూడా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సోషలు లేకపోతే ఇంగ్లీషు లేదంటే వేరే ఏ సబ్జెక్ట్ నుంచి మనం పోస్టులు చూస్తే ఒకటి లేదా రెండు లేదా మూడు అనేది మాత్రమే ఒక్కొక్క కేటగిరీకి మనం చూడవచ్చు కాబట్టి మనం జాబు కొట్టాలి అంటే మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి మన కేటగిరీలో వెయ్యి మంది ఉంటారు అక్కడ ఒకటి లేదా రెండు పోస్టులే ఉంటాయి అంతమందిలో నేనే జాబ్ కొట్టలేనబ్బా చాలామంది ఉన్నారు ఒక పోస్ట్కే వెయ్యి మంది ఉన్నారు ఈ పోటీలో నేను జాబ్ కొట్టలేను అని మీలో ఈ నమ్మకం అనేది నశించింది అంటే ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి మనం ఏమాత్రం సూటబుల్ కాదు కాబట్టి మీరు జాబు కొట్టాలి ఖచ్చితంగా జాబు కావాలి అంటే ఇటువంటి క్వాలిటీ అనేది మీలో ఉందా లేదా మీ పైన మీకు నమ్మకం ఉందా లేదా చెక్ చేసుకోండి థర్డ్ క్వాలిటీ ప్రణాళిక అంటే టైం టేబుల్ మనము జాబ్ కొట్టాలి అంటే ఒక ప్రాపర్ ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనం ఏం చదివాం ఇంకా ఏం చదవాలి ఎంత కంప్లీట్ అయింది ఇంకా ఎంత కంప్లీట్ చేయాలి అని ఒక ప్లాన్తోనే మనము ముందుకు వెళ్తాము ఖచ్చితంగా అది కంప్లీట్నెస్ అయిందా లేదా అని తెలుసు తెలుసుకోవడానికి ఒక ప్లాను లేదా ప్రణాళిక లేదా టైం టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి టైం టేబుల్ అనేది లేదు ఒక ప్రణాళిక అనేది మనలో లేదు అంటే ఏం చదువుతున్నాం ఏం చదవాలి అన్నది ఖచ్చితంగా మనకు మనకు తెలియదు కాబట్టి ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉన్నట్లయితేనే మనము జాబు కొట్టగలము ఇచ్చిన సిలబస్లో ఏం చదవాలి ఏం చదివాం ఇంకా కంప్లీట్ చేయవలసినది ఎంత ఉంది అని దాన్ని ఒక ప్లాన్ చేసుకొని దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా చేస్తే మనము జాబ్ కొట్టడం చాలా చాలా ఈజీ అయిపోతుంది చాలామంది అప్లై చేస్తారు లాస్ట్ టూ మంత్స్ మాత్రమే చదువుతారు అది కూడా చదివేది ఏంటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా ఏ బిట్ వస్తుంది ఇది ఇంపార్టెంట్ ఇది అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనేది విధంగా వాళ్ళు జస్ట్ అలా చదివేసి వచ్చేస్తారు వాళ్ళు అరే నాకు ఇంకా పది మార్కులు వచ్చింటే నాకు జాబ్ వచ్చు అరే వన్ మార్క్ అంటేనే చాలా చాలా ఇంపార్టెంట్ హాఫ్ మార్కులో కూడా చాలామంది జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అటువంటి పొజిషన్లో టెన్ మార్క్స్ వచ్చింటే నాకు జాబ్ వచ్చింది అని చాలామంది కలలు కంటూ ఉంటారు ఎవరైతే జస్ట్ అలా అలా చదివేసి వచ్చిన వాళ్ళు కానీ ఆఫ్ మార్క్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి మన ప్లాన్ మన ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉండి అది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా మనం జాబ్ కొట్టే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కాబట్టి ఈ ప్రణాళిక మీలో ఉందా లేదా ఒక్కసారి మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి నెక్స్ట్ క్వాలిటీ అవగాహన అంటే దేని మీద మనకు అవగాహన ఉండాలి అంటే సిలబస్ మీద ఏ సిలబస్ ఇచ్చారు అందులో మనం ఏది ప్రిపేర్ అవ్వాలి ఏ సిలబస్ మీద ఎక్కువ మార్క్స్ వస్తాయి అన్న అవగాహన అనేది మనలో ఉండాలి ఏ సిలబస్ ఇచ్చాడు ఆ సిలబస్ మీద మనకు కంప్లీట్ నాలెడ్జ్ ఉందా లేదా అన్నది అవగాహన అనేది లేకపోతే ఖచ్చితంగా మనము జాబ్ కొట్టలేము ఎందుకంటే ఒక సిలబస్ మీద మనకు కంప్లీట్ వ్యూ అనేది లేకపోతే ఏ క్వశ్చను ఎలా అడుగుతారో మనకు తెలియదు కాబట్టి ఆ లెసన్ మీద అవగాహన అనేది మనకు ఉన్నట్లయితే ఏ క్వశ్చన్ ఇస్తున్నాడు ఏ క్యారెక్టర్ ఏంటి అన్నది మనకు పూర్తిగా లెసన్ మీద లేదా సిలబస్ మీద అవగాహన అనేది ఉంటే ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనము ఆన్సర్ చేయగలము కాబట్టి ఒక సిలబస్ మీద మనకి ఇచ్చిన సిలబస్ మీద కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి ఏ క్వశ్చన్ ఎలా అయినా ఇవ్వని దాన్ని ఆన్సర్ చేసే విధంగా మనము ఆ సిలబస్ మీద కంప్లీట్ అవగాహన ఉంటేనే మనము జాబు కొట్టగలము కాబట్టి ఈ క్వాలిటీ అనేది లేకపోతే ఎంత చదివినా కూడా వృధా అవుతూ ఉంటుంది మనం ఏదో చదువుతాం ఒక లెసన్ లేదా ఒక సిలబస్ మొత్తంగా ఆ సిలబస్ నుంచి క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేం అంటే మనకు ఆ క్వశ్చన్ మీద ఎటువంటి ఆన్సర్ అనేది అవగాహన లోపం అనేది మనకు కనపడుతుంది ఈ అవగాహన అనేది ఉంటే ఖచ్చితంగా మనము జాబ్ కొట్టగలము కాబట్టి ఒక సబ్జెక్ట్ మీద లేదా ఒక ఇచ్చిన సిలబస్ మీద మీకు కంప్లీట్ అవగాహన ఉందా లేదా ఏ క్వశ్చన్ వేసినా కూడా ఆన్సర్ చెప్పగలిగే సిచ్యుయేషన్లో మీరు ఉండాలి అప్పుడు మాత్రమే జాబు కొట్టే పొజిషన్లో మీరు ఉంటారు ఒక లెసన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ నుంచి కొన్ని క్వశ్చన్లు అడిగితే అన్ని క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్ చేయాలి అప్పుడు నీకు అవగాహన సామర్థ్యం అనేది ఉంది అని చెప్పవచ్చు అంటే మనకు అండర్స్టాండింగ్ అంటాము అంటే మనకి ఇచ్చిన లెసన్ మీద పూర్తిగా కంప్లీట్ అండర్స్టాండింగ్ అవగాహన అనేది ఉండాలి కాబట్టి ఈ క్వాలిటీ మీలో ఉందా లేదా చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వాలిటీ అవుట్ నాలెడ్జ్ అంటే ఇచ్చిన సిలబస్ మీద ప్రతి కార్నర్ నుంచి మనకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉందా లేదా అంటే సిలబస్ గురించే కాదు సిలబస్ సంబంధించిన ప్రతి కార్నర్ వే అనేది మనకు నాలెడ్జ్ అనేది ఉందా లేదా ఎగ్జాంపుల్ పేదరికం అనే ఒక లెసన్ అనేది తీసుకుంటే ఈ పేదరికాన్ని ఒక ఆథర్ రాశాడు అనుకోండి ఇతను ఎందుకు రాశాడు ఎప్పుడు రాశాడు రాయడానికి ముఖ్య కారణాలేంటి ఇతను రాస్తున్నప్పుడు దీనిపైన విమర్శించిన వారు ఎవరు ఈ కోణంలో ఏ బిట్ అయినా అడిగే ఛాన్సెస్ ఉంది ఎందుకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంత ఈజీగా అనేది ఉండదు కాబట్టి ఆ లెసన్లో ఏ కార్నర్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు కాబట్టి మనకు అవుట్ నాలెడ్జ్ అంటే ఇచ్చిన సిలబస్ సంబంధించిన ఆ సరౌండింగ్స్లో ఏ నాలెడ్జ్ అడిగినా కూడా ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆ క్వశ్చన్ మీద మనకు ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది లేకపోతే ఖచ్చితంగా మనము కొన్ని మార్క్స్ అనేది మిస్ అవుతుంది అప్పుడే నేను నాకు రెండు మార్కులు వచ్చింటే నాకు జాబ్ వచ్చు లేదా ఐదు మార్కులు వచ్చింటే జాబ్ వచ్చు నేను ఒక్క మార్కులో జాబ్ పోగొట్టుకున్నా అని అనడానికి గల కారణాలు ఏంటి అంటే మనకు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అనేది తెలియకపోవడం కాబట్టి ఈ అవుట్ నాలెడ్జ్ని మనము బ్యాక్గ్రౌండ్ అని చెప్పవచ్చు అంటే ఆ లెసన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఖచ్చితంగా మనకు ఉండాలి అప్పుడు మనం జాబు కొట్టగలము కాబట్టి మీరు చదువుతున్నప్పుడు కంప్లీట్గా ఒక లెసన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా లేదా ఈ క్వాలిటీ మీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి నెక్స్ట్ సిక్స్త్ క్వాలిటీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈ క్వాలిటీ అనేది ప్రతి ఆస్పిరెంట్లో ఖచ్చితంగా ఉండాలి ఇటువంటి క్వాలిటీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొడతారు ఏంటి ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే మనం చదువుతున్న సిలబస్ మీద మనం క్వశ్చన్ తయారు చేసే విధానము ఆ టాలెంట్ అనేది మనకు అవసరం ఎందుకు అంటే ఏ సిలబస్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నది మనకు అవగాహన ఉంటే వాటికి ఆన్సర్ చేసే గుణం కూడా మనలో ఆల్రెడీ ఉంటుంది అంటే క్వశ్చన్ తయారు చేసేవానికి ఆన్సర్ కూడా తెలిసి ఉంటుంది ఎందుకు అంటే మనము ప్రీవియస్ పేపర్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇచ్చిన సిలబస్ మీద ఎటువంటి క్వశ్చన్స్ ముందు అడిగారు వాటికి ఆన్సరు ఆప్షన్స్ రూపంలో ఏబిసిడి రూపంలో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు అన్న అవగాహన అనేది ఉంటే సబ్జెక్ట్ మీద మనకు గ్రిప్పు ఉన్నట్లు కాబట్టి మీకు ఇచ్చిన సిలబస్ మీద క్వశ్చన్స్ మీరు తయారు చేయగలిగే టాలెంట్ మీకు ఉందా లేదా ఉన్నట్లయితే ఆన్సర్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది క్వశ్చన్ చేసే పవర్ ఉన్నవానికి ఆన్సర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీరు చదువుతున్న కంప్లీట్ సిలబస్ మీద క్వశ్చన్స్ తయారు చేసే పవర్ మీలో ఉందా లేదా ఆ ఆన్సర్స్ కూడా మీలో గెస్ చేసే పవర్ అనేది ఉందా లేదా అంటే క్వశ్చను మనకు అర్థం అవ్వాలి ఆన్సర్ అనేది కూడా అర్థమవ్వాలి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఉంటుంది అన్న వే కూడా మనకు తెలిసి ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఏ బిట్ అడిగినా కూడా సిలబస్ కాదు కదా సిలబస్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ రూపంలో ఆ కార్నర్లు నాలుగు కార్నర్లో ఏ బిట్ అడిగినా కూడా మనము ఆన్సర్ చేయగలము ఎప్పుడు అంటే మనము ఒక సిలబస్ మీద క్వశ్చన్ చేసే పవర్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి ఉన్నప్పుడు కాబట్టి మీకు సిలబస్ మీద ఈ క్వశ్చనింగ్ పవర్ ఆన్సరింగ్ పవర్ అనేది ఉందా లేదా అన్నది మీకు ఆ టాలెంట్ ఉన్నట్లయితేనే మీరు జాబ్ కొడతారు ఇది ఉందా లేదా చెక్ చేసుకోండి నెక్స్ట్ సెవెంత్ క్వాలిటీ రీడింగ్ స్కిల్స్ అంటే కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పడెంట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ అంటూ అవసరం అనేది ఏంటి అంటే రీడింగ్ స్కిల్ ఎందుకు అంటే మనము ఇచ్చిన సిలబస్ మీద ఎంత చదివాము అన్న దానికంటే ఎలా చదివాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనము ఎంతో చదివేసి ఉంటాం కానీ మనకు ఆ రీడింగ్ స్కిల్ ఎలా చదవాలి అన్నది ఒక ప్రాసెస్ తెలియక మనకు ఏమీ గుర్తు ఉండదు కాబట్టి మనము ఎలా చదివాము అన్నది ఇంపార్టెంట్ కాబట్టి మనం చదివే వే అనేది మనకు అర్థమవుతుందా లేదా ఆ రీడింగ్ స్కిల్ మనకి ఉందా లేదా ఎందుకు అంటే కొంతమంది ఒక పది నిమిషాల్లోనే ఒక పుస్తకం మొత్తాన్ని చదివేస్తాడు ఏ బిట్ అడిగినా కూడా చెప్తాడు లేదా ఒక వ్యక్తి ఒక పేరాను చదివినది ఏ కార్నర్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా కూడా చెప్పగలుగుతాడు ఒక వ్యక్తి పదిసార్లు చదివినా కూడా ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేడు బికాస్ ఆఫ్ రీడింగ్ స్కిల్ అంటే మనం ఎలా చదువుతున్నాము అన్నదే ఇంపార్టెంట్ ఎంత చదివాము అన్నది కాదు కాబట్టి మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థవంతంగా చదువుతున్నారా లేదా చదివినది అర్థమవుతుందా లేదా అన్నది మీరు చెక్ చేసుకుంటే ఆ రీడింగ్ స్కిల్ మీలో ఉందా లేదా తెలుస్తుంది అప్పుడే మీరు జాబ్ కొట్టగలిగే సామర్థ్యం మీలో ఉందా లేదా కూడా మీకే అర్థమైపోతుంది కాబట్టి ఈ రీడింగ్ స్కిల్ మీకు ఉందా లేదా చెక్ చేసుకోండి నెక్స్ట్ క్వాలిటీ రెగ్యులర్ ప్రాక్టీస్ అంటే ప్రతి ఆస్పిరెంట్కి ఈ క్వాలిటీ అనేది కంపల్సరీ అవసరం ఎందుకు అంటే ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వారు ఎక్కువ స్కోరు చేసే అవకాశాలు చాలా చాలా ఉన్నాయని మనము స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకు అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేసి ఉంటారో వాటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది ఈ వ్యక్తికి అంటే యాస్పిరెంట్కి ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా కొన్ని బిట్స్ అనేది డౌట్స్ వచ్చి అప్పుడు మార్క్స్ కూడా క్వాలిఫై ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఒక్క మార్క్ అనేది కూడా ఇంపార్టెంట్గా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి మార్కు ఈ రెగ్యులర్ ప్రాక్టీసే మనకు ఎక్కువ స్కోర్ని సాధించడానికి చాలా చాలా యూస్ఫుల్ అని చెప్పవచ్చు అంటే మనము చదివిన లెసన్ మీద మనకు బిట్స్ రూపంలో ఉన్నవి ఏదైనా సరే ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి ఒక లెసన్కి ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన లెసన్ మీద హండ్రెడ్ లేదా థౌజండ్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయి ఖచ్చితంగా థౌజండ్ బిడ్స్లో మీకు ఇచ్చిన టూ కానీ త్రీ కానీ క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి ఆ త్రీ మార్క్స్ మీ చేతిలో ఉంటాయి అలా మొత్తము ట్వంటీ లేదా థర్టీ లెసన్స్ మీద ఇటువంటి మార్క్స్ అంటే హండ్రెడ్కి నైంటీ స్కోర్ అనేది మనకు వస్తుంది కాబట్టి ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రతి లెసన్ మీద ఎక్కువ బిడ్స్ని ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఎగ్జామ్స్ని అంటే మనకు మోడల్ పేపర్స్ కావచ్చు లేదంటే ఎక్కడైనా సరే అవైలబుల్లో ఉన్న ప్రతి ప్రాక్టీస్ పేపర్ని మనము ప్రతిసారి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చేస్తూనే ఉండాలి ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ ఎవరికైతే ఉంటుందో వారికి జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది ఈ క్వాలిటీ మీలో ఉందా లేదా మీరు ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తున్నారా లేదా ఒక్కసారి మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి నెక్స్ట్ నైన్త్ క్వాలిటీ రెస్ట్ అవును మన బ్రెయిన్కి రెస్ట్ అనేది చాలా చాలా అవసరం మనము ఎంత చదివాము అన్న దాని తర్వాత అంత రెస్ట్ అనేది అవసరం కూడా ఉంటుంది మనము ఒక గంట చదివాము అంటే ఖచ్చితంగా టెన్ నుంచి ట్వంటీ మినిట్స్ అనేది రెస్ట్ అనేది కూడా అవసరం ఇటువంటి రెస్ట్ అనేది లేకపోతే మన మైండ్ స్ట్రెస్కి ఫీల్ అయ్యేసి మనము నేర్చుకున్నది కూడా మర్చిపోయే ఛాన్సెస్ అనేది కూడా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మన మైండ్కి రెస్ట్ ఇస్తూ మన మైండ్ని హ్యాపీ రూపంలో చూడడానికి ప్రయత్నం చేయండి హ్యాపీ రూపంలో చూడడము అంటే సాంగ్స్ వినడం ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు మాట్లాడడం లేదంటే జస్ట్ డిస్కషన్ చేయడం ఇటువంటిది ఉన్నట్లయితే మన బ్రెయిన్ మన బ్రెయిన్ లేదా మన మైండ్ అనేది చాలా యాక్టివ్ అవుతుంది ఈ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ చదివితే ముందు చదివినది ఇప్పుడు చదువుతున్నది ప్రతిదీ మన మైండ్లోనే ఉండిపోతుంది ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు కాబట్టి ఈ రెస్ట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే చాలామంది ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ ఎక్కువ చదువుతుంటారు మైండ్కి ఏమాత్రం రెస్ట్ అనేది ఇవ్వరు అటువంటి రెస్ట్ అనేది లేకపోతే ఖచ్చితంగా ముందు చదివినది ఇప్పుడు చదివేది మొత్తం మర్చిపోతాం కాబట్టి ఎగ్జామ్ టైంలో ఒక రోజు రెండు రోజుల ముందు మనము ఖచ్చితంగా మైండ్కి రెస్ట్ అనేది ఇస్తే ఖచ్చితంగా మనకు అంత గుర్తుంటుంది పైగా హై స్కోర్ అనేది కూడా ఉంటుంది ఎందుకు అంటే మనము రాసే త్రీ అవర్స్ ఎగ్జామ్లో మనము మైండ్ని ఫ్రీగా ఉంచాలి కాబట్టి ముందు చదివిన దాని మీద అదేవిధంగా ఈ రెస్ట్ అనేది ఇవ్వడం వల్ల అప్పుడు ఫ్రీగా ఉంటాము ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కూడా చేయగలుగుతాం కాబట్టి మీరు మీ బ్రెయిన్కి అప్పుడప్పుడు రెస్ట్ ఇస్తున్నారా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి లాస్ట్ క్వాలిటీ వై మస్ట్ నాట్ ఫియర్ అంటే మనకు భయం అనేది ఉండకూడదు ఎందుకు అంటే మనము విజయం సాధించాలి అన్నా మనము లక్ష్యాన్ని చేరుకోవాలి అన్న మనకు భయం అనేది ఉండకూడదు చాలామంది అరే నీ జాబ్ కొట్టకపోతే నా లైఫ్ ఏంటి అరే నేను జాబ్ కొడతానా లేదా నాకు భయంగా ఉంది భయంగా ఉంది అని చాలామంది రిపీట్ చేస్తూ ఉంటారు అది మాత్రము మనకు వద్దు ఖచ్చితంగా ఈ ఫియర్ అనేది మనల్ని నిజంగా ఒక చోట స్టాప్ చేసేస్తుంది కాబట్టి ఈ ఫియర్ అనేది ఎవరికైతే ఉండదు అంటే జాబు వస్తుందా రాదా అనేది పక్కన పెడితే మనకు ఫియర్ అనేది లేదు అంటే ఖచ్చితంగా మనము దగ్గరికి రీచ్ అవుతాం అంతేకాని ఎప్పుడైతే భయం అనేది ఉంది అరే నేను జాబ్ కొట్టతానో కొట్టలేను కొట్టలేనేమో నాకు భయంగా వేస్తాను అరే నాకు భయం వేస్తుంది భయం వేస్తుంది అంటూ ఉంటారు వాళ్ళు అయితే జాబు కంపల్సరీ కొట్టలేరు ఎందుకంటే భయపడేవాడు సాధించలేడు కాబట్టి మీలో ఈ ఫియర్ లేదా భయం అనేది ఉందా లేదా భయం ఉంటే మీరు కొట్టలేరు ఒకవేళ ఉంటే అది వదిలేండి ఈ క్వాలిటీ మీలో ఉందా లేదా అంటే మీకు భయం లేకపోతే ఖచ్చితంగా జాబ్ కొడతారు కాబట్టి ఇప్పుడు చెప్పిన టెన్ పాయింట్స్ టెన్ క్వాలిటీసు ఒక వ్యక్తిలో ఉంటే ఆల్మోస్ట్ ఆలు ఇతను జాబ్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ క్వాలిటీ టెన్ క్వాలిటీ క్వాలిటీస్లో మీకు ఏ క్వాలిటీ ఉంది ఏ క్వాలిటీ లేదు టెన్ క్వాలిటీస్ ఉన్నాయా ఖచ్చితంగా మీరు జాబ్కి దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది జాబ్ కూడా కొడతారు సో కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కి ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వాలిటీ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ జాబ్ కొట్టాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్